కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పొల్లంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పొల్లంరెడ్డి దినేష్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య, మండల అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పొల్లంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ముందుగా నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 70 లక్షల మంది కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయించారని అన్నారు. కార్యకర్త మనసులలో నిలిచిపోయిన లోకేష్ బాబు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని తెలియజేశారు. 200 మంది రక్తదానం ఇచ్చారని ఆయన తెలిపారు. నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ
ప్రతి ఒక్కరికి నియోజకవర్గం తరపున ప్రతి ఒక్కరి తరపున నేను నారా లోకేష్ అన్న గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్య తరాలకు భావి తరాలకు భవిష్యత్ తరానికి ఒక భరోసాను కల్పించేటువంటి నాయకులు. ఈనాడు ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజా సమస్యల రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు ఏ కార్యకర్తకి ఎందుకు జరిగినా అన్యాయం జరిగినా నేను ఉంటాను అనేటువంటి ఒక భరోసాన్ని ధైర్యాన్ని కార్యకర్తల్లో మరి యొక్క ఆత్మధైర్యాన్ని ఏర్పాటు చేయడంలో లోకేష్ బాబు గారు నిరంతరంగా చేస్తున్నారని మనందరం కూడా అభినందన చేస్తున్నటువంటి అవసరం ఉంది. దీంతో పాటు నాడు మనం చూస్తా ఉంటాం యువత కోసం యువత యొక్క హక్కుల కోసం బాధితురాల భవిష్యత్ కోసం నిరంతరం పాట పడుతున్నటువంటి మహానాయకుడిగా యువ నాయకుడిగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు ముందుకు నడుస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కార్యకర్తలకు ఎప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా తెలుగుదేశం పార్టీ తరఫున సాయం చేసేటువంటి కార్యక్రమంలో లోకేష్ బాబు గారు మరి ప్రారంభించినటువంటి కార్యకర్తల సంక్షేమ నిధి ప్రధానంగా ఇక్కడ పునర్నిర్ణయించడం గారు చెప్పినట్టుగా 70 లక్షల తెలుగుదేశం పార్టీ కుటుంబాలు కుటుంబ సభ్యులు ఈనాడు గతంలో సభ్యత్వం తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ తరాల నాయకుడిగా లోకేష్ బాబు గారు మరి యువతకి దిగ్దర్శిగా ఒక మార్గదర్శిగా నాడు మరి వారు ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ 200 కోట్ల మంది కోవూరు నియోజకవర్గ ప్రజానీకం తరపున యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు త్వరితగతిన కరోనా బాధించి కోలుకొని ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో మన ప్రజా ప్రత్యేకమైనటువంటి పరిపాలనలో తెలుగుదేశం పార్టీకి మన వైభవం తీసుకొచ్చడానికి కోసం వారు విశేషమైనటువంటి కృషి కల్పించడానికి కోసం భగవంతుడు అటువంటి శక్తిని అని కలిగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ